కూడా ఓకే ఎటువంటి నిబంధన లేదు. ఓకే మీరు చార్జెస్ కేవలం ఫ్రేమ్ చేయటం వలన ఎవరిపైనా ఎటువంటి ఎటువంటి మన రాజకీయాల్లో మన ఎన్నికల్లో ఎవరిపైనా ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. కాబట్టి అదే ఒక డిస్క్వాలిఫికేషన్ గా నేనైతే భావించను. ఏ పదవి కూడా మీరు ప్రధానమంత్రి కూడా కావచ్చు, అభియోగాలు ఎదుర్కొంటూ ప్రధానమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సో అన్ని పదవి ఏ పదవి కూడా నాకు తెలిసి ఎటువంటి అభియోగం లేదు. ఓకే ఓకే జీవేల్ గారు, నరసింహారావు ఇప్పుడు సిబిఐ గురించి కేసుల గురించి ప్రస్తావించారు జీవేల్ గారు, బట్ గత కొద్ది రోజులుగా పెద్ద చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా కామెంట్ చేస్తా ఉంది, దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా కేసులు నడుస్తా ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ సీఎం మీద సిబిఐ కేసు పెట్టారు, హర్యానా ఎక్స్ సీఎం భూపేంద్ర సింగ్ కూడా ఆయన మీద ఒక కేసు పెట్టారు, కర్ణాటకలో ఎక్స్ సీఎంలు కుమారస్వామి ధరమ్ సింగ్ వాళ్ళ మీద కేసులు పెట్టారు, చిదంబరం మీద కేసులు పెట్టారు, మమతా బెంగాల్ సంబంధించి అదొక వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఆ స్కామ్ శారదా స్కామ్ సంబంధించి ఐఏఎస్ మీద వాళ్ళ మీద కేసులు వస్తామని, తమిళనాడులో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయారని ఈ రోజు కొన్ని కథనాలు వచ్చినాయి, కమల్నాథ్ల కనుసరణలో జరుగుతుంది దక్షిణాదిన కమల వికాసానికి ప్రణాళికలని, పన్నీర్ సెల్వం మళ్ళీ సీఎం అవుతారని ఇవన్నీ కూడా బీజేపీ అనుకుంటూ నడిపిస్తారు కొన్ని కథనాలు ఇవన్నీ కూడా, బట్ ఏంటి తేడా ఏమైనా కనిపిస్తా ఉందా? గతంలో కాంగ్రెస్ వాడుకుంది మేము అటువంటి కాదని చెప్పని ఇందాక జీవేల్ గారు అన్నారు, బట్ ఈ పరిణామాల మీద ఏమో కాంగ్రెస్ ఆరోపణలు చేస్తాం. ఇప్పుడు మత విద్వేషాన్ని మత దురభిమానాల్ని కాంగ్రెస్ పూర్తిగా వాడుకుంది, దాంట్లో సమానం ఉంది, బీజేపీ కూడా అంత దూరమేం కాదు, మతాభిమానాన్ని వాడుకోవడంలో వీళ్ళు మాత్రం దూరంగా ఉన్నారు, మేము మతం దోలికెళ్ళమని ఎప్పుడు చెప్పట్లేదు కదా వాళ్ళు. అది అలా ఉంచితే వాళ్ళ సిబిఐ యాక్చువల్గా ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన ఒక చిన్న ఆర్గనైజేషన్, అది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు లంచగొండితనాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ఉద్యోగులు పట్టుకోవడానికి ఉద్దేశించింది. దాంట్లో వాళ్ళు ఇప్పుడు కొత్త వింగ్స్ చాలా వచ్చినాయి, బ్యాంకులో ఉన్న నేరాలు కానీ స్పెషల్ క్రైమ్స్ యాక్ట్ కింద ఇవన్నీ పనిచేస్తుంటాయి, ఇవన్నీ వాళ్ళు చేసేవన్నీ కూడా స్పెషల్ క్రైమ్స్ యాక్ట్ కింద అది ఒక వింగ్ ఉంది. ఆ వింగ్ ఎంతమంది ఉన్నారు? ఒక 400 మంది 500 మంది ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా. వాళ్ళు ఇన్ని కేసులు పరిశీలించగలరా? ఇన్ని కేసులు శోధించగలరా? వాళ్ళకి శక్తి లేదు, సిబిఐ శక్తి లేదు. ఆ విషయాన్ని అంగీకరిద్దాం, సిబిఐని బలోపేతం చేయాలి. బలోపేతం చేస్తే ఎవరు ప్రయత్నించట్లేదు. ఇంకా వాళ్ళు సిబిఐ యొక్క మెయిన్ ఉద్దేశం 90% మంది ఉద్యోగులు సిబిఐలో ఉన్న వాళ్ళు కేవలం ప్రభుత్వాధికారులు ఎక్కడైతే లంచగొండలు ఉన్నారో వాళ్ళు పట్టుకోవడం వరకే పరిమితం అయ్యారు. మిగతా కేసుల మీద చాలా కొద్ది మంది యాడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అయితే 15 మంది ఉన్నారు స్పెషల్ క్రైమ్స్ యాక్ట్ చూసే వాళ్ళు. అందువల్ల వాళ్ళకి వీళ్ళు కుదరట్లేదు, వాళ్ళు చేయలేకపోతున్నారు. సిబిఐ గవర్నమెంట్ సిబిఐ గానీ ఈడీ గానీ మధ్య కాలంలో బాగా యాక్టివ్ అయింది, అన్ని రాష్ట్రాల మీద ఇట్లా దాడులు ఇవి జరుగుతుంది, దీన్ని పొలిటికల్లీ మోటివేటెడ్ గా విపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ ఆరోపణలు చేస్తారు. అంటే వాళ్ళు ఒక విషయం చేస్తారంటే ఎవరైతే కొంచెం లైమ్ లైట్ లో ఉన్నారో, ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ప్రముఖుల మీద దాడి చేస్తాం వల్ల లైమ్ లైట్ లోకి వస్తున్నారు. అంత మామూలుగా వాళ్ళు చేసే దాడి అంతకుముందు ఎన్ని దాడులు చేశారు, ఇప్పుడు ఎన్ని దాడులు చేశారు, ఇప్పుడు కొత్తగా చేస్తున్నా ఏమైనా ఉన్నాయా? ఈ సిబిఐ చాలా ఇన్ఎఫెక్టివ్ ఉంది. మన రాష్ట్రంలో చూస్తున్నాం ఒక 10 ఏళ్ళు బట్టి అసలు 7 ఏమి ప్రోగ్రెస్ లేదు, ప్రోగ్రెస్ లేకుండా ఎట్లాగే సాగుతుంది? అందువల్ల వాళ్ళ అనేక రాష్ట్రాల్లో పాత కేసులు ఉండొచ్చు, కొత్త కేసులు చాలా వస్తా ఉన్నాయి కదా. అదే ఈ హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకి లేదు, దాన్ని బలోపేతం చేయాలి. మీరు క్యాపబిలిటీస్ ఆఫ్ సిబిఐ గురించి మాట్లాడుతున్నారు, నేను పొలిటికల్లీ మోటివేటెడ్ అని ఆరోపణ చేస్తున్నాను, దాని మీద మీ కామెంట్ అడుగుతున్నాను. పొలిటికల్లీ మోటివేటెడ్ అంటే పొలిటికల్ మోటివేటెడ్ అవునో కాదో కానీ ఒకటి, రాజుగారు ఏం తలుస్తున్నారో, రాజుగారు ఏం కోరుకుంటున్నారో మనం చేద్దామని ఆయన డైరెక్ట్ చెప్పవచ్చు, కానీ ఆయన ప్లీజ్ చేస్తాక ఇప్పుడు ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, కేంద్రంలో ఎవరున్నారు వాళ్ళు ఎలా ప్లీజ్ చేయాలి, వాళ్ళని ఎలా ప్లీజ్ చేస్తే వాళ్ళు ఏదైతే బాగా ఇష్టపడతారో చేస్తారు, వాళ్ళు రోజువారీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా, వాళ్ళ ఆదేశాలు పాటిస్తున్నారా లేదా అనేది వేరే విషయం. పర్టికులర్లీ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ తమిళనాడు సార్, తమిళనాడు పాలిటిక్స్ విషయంలో జరుగుతున్న పరిణామాలు, శశికళ దినకరన్ సంబంధించి కంప్లీట్ గా పక్కెళ్ళిపోయి అన్నాడీఎంకే కంప్లీట్ గా రెండు యునైటెడ్ కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీనికి బీజేపీ ఆశీర్వాదం ఉంది, ఇది రకరకాల కథనాలు వస్తా ఉన్నాయి పత్రికలు చెప్పేది, దాని మీద మీ కామెంట్. బీజేపీ కాదు, దేశంలో అందరూ కోరుకునేది ఒకటి, ఆ శశికళ ఉండకూడదు, ఆ అవినీతి పదనాలు ఆవిడ దగ్గర పనిమేషిగా పనిచేసిన ఆవిడ ఆవిడ కీలక పాత్ర వహిస్తూ ఏంటి, అలాగే ఆ దినకరణ అనేవాడు ఆవిడ మేనల్లో ఆవిడ ఉంటాం ఏంటి, వేలాది కోట్లు దొంగ సొమ్ము సంపాదించారు వాళ్ళు ఉంటాం ఏంటి అన్నది దేశంలో బీజేపీ కదా అందరికీ ఉంది. వాళ్ళు తొలగిస్తే టెక్నికల్ గానే వాళ్ళు తొలగించలేని పరిస్థితి మొన్న విజయం అక్కడ జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ ట్రైట్ చేసి ఎలక్షన్ కమిషన్ అలర్ట్ చేయటం, తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు విచిత్రంగా విపరీతంగా చాలా విభిన్నంగా ఉన్నాయి. అవి మంచికి అని అంటారు, అవంతా కూడా మంచి జరుగుతుందనే అవినీతి కేంద్రం కనుసన్నల్లో కమల్నాథుల కనుసన్నల్లో అనే మాటను మీరు యాక్సెప్ట్ చేస్తారా?
కమల్నాథ్ పెద్ద సేవ ఉంటుంది నేను అనుకున్నాను. వాళ్ళ కనుసార్లు వాళ్ళు ఏం చేస్తారు బాబు తమిళనాడు, ఎందుకంటే సిబిఐ కేసులు ఆ నేపథ్యంలో జీవీఎల్ గారు మాట్లాడిన దానికి కొనసాగింపు గానే నేను ఇష్యూస్ చాలా మంది చూస్తా ఉన్నారు. తమిళనాడులో ఎందుకు జరుగుతుంది ఇట్లా, వేరే ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆదాయ పన్ను శాఖ దాడులు ఎందుకు జరగటం లేదు, లేకపోతే మంత్రుల మీద ఎందుకు దాడులు జరగట్లేదు, ఇట్లాంటి రకాల బట్ ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి. ఏకంగా ఈసీకే లంచం ఇవ్వాలని చూసిన తర్వాత కేసు పెట్టకుండా ఎలా ఉంటారు, పట్టుకోకుండా ఎలా ఉంటారు. ఇక్కడ మనకు సిబిఐ అంటేనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర దర్యాప్తు సంస్థ. సరే ఫైనల్గా కోర్టులో డిసైడ్ చేస్తానుకోండి ఆ కేసు నిలుస్తుందా కోర్టులో, బట్ కేంద్ర దర్యాప్తు సంస్థ. దీంట్లో మనకు కేంద్రంలో ఇంతవరకు కాంగ్రెస్ కానుంటి, జనతా పార్టీ కానుంటి, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ, కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా డెఫినెట్గా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కొంత స్వతంత్ర ప్రతిపత్తి. దాంట్లో కొంతవరకు కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు కానీ కొంత దర్యాప్తులో కొంత చెప్పిండొచ్చు, కానీ ఇప్పుడు పచ్చి పచ్చిగా వచ్చేసి మోడీ ప్రభుత్వం వచ్చేసి సిబిఐని వాడుకుంటాడనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సరే అంత మాత్రం చేత నిజంగా ఉన్ని చోట తప్పదు, అది దర్యాప్తు అంటే ఇక్కడ పొలిటికల్గా డెఫినెట్గా ఉంది, కానీ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్లు కొన్ని వాస్తవాలుగా ఉన్నాయి. కాబట్టి మనము రెండు విధాలుగా ఉంది, తమిళనాడు విషయంలో అటు వాస్తవాలు ఉన్నాయి, దీంట్లో పొలిటికల్ మోటివేషన్ కూడా ఉంది, డెఫినెట్గా ఉంది పొలిటికల్ మోటివేషన్ లో. వాళ్ళు బీజేపీ వాళ్ళు జనరల్ గా వచ్చేసి రాబో 2019 కానీ ముందుగానే వస్తే కానీ వాళ్ళు ఇప్పుడున్న రాష్ట్రాల్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, కాబట్టి ఓవరాల్గా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఇప్పుడు అన్నాడీఎంకే వర్గాలను ఏకం చేయడం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు డెఫినెట్గా రేపు వచ్చేసి రేపు ఎన్నికల్లో పొత్తుకాడ బార్గెనింగ్ వచ్చేసి వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు రేపు జయలలిత లాంటి స్టాల్ వార్స్ కాదు కదా వీళ్ళు. డెఫినెట్గా వచ్చేసి రేపు ఆ మొత్తం 39 ఎంపీ సీట్లలో మాకు 30 ఇవ్వనే కానీ ఇచ్చేస్తారు వాళ్ళకి ఏదో కొన్ని అసెంబ్లీ, కాబట్టి బార్గెనింగ్ కు ఈజీ ఇలాతో. ఆ పక్క డిఎంకే ఒక పవర్ఫుల్ పార్టీనే, జయలలిత ఉన్నప్పుడు పవర్ఫుల్ పార్టీనే, అప్పుడు వాళ్ళ ఆటలు సాగేట్టు కాదు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నా డిఎంకేని వాళ్ళ కంట్రోల్ తెచ్చుకున్నారు అనుకుంటారు మీరు? డెఫినెట్ గా వచ్చేది ఇప్పుడు ఇది కొంత తమిళనాడులో వచ్చేసి ఆ యొక్క పరిస్థితి ఉంది కాబట్టి పూర్తిగా బీజేపీ బలపడడానికి అవకాశం లేదు, కాబట్టి బీజేపీ ఇండైరెక్ట్ గా వచ్చేసి అటు డిఎంకే, ఏడీఎంకే ద్వారా వచ్చడానికి ఏడీఎంకే పరిణామాలు జరుగుతాయి అనుకున్నారు. పొలిటికల్ పార్టీ కూడా దానికి ఏ దూసరా వాళ్ళు వాళ్ళ సొంత స్ట్రెంగ్త్ లేనప్పుడు ఏ పార్టీని మనం దగ్గరికి తీసుకోవాలన్నది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. అది అందులో ఏఐడిఎంకే దగ్గర తీసుకోవాలనుకోవడంలో తప్పేం లేదు, ఇట్స్ కరెక్ట్ పొలిటికల్ స్టాన్స్. అయితే విపరీతమైన కరప్షన్కి పాల్పడి అందరూ ఎక్స్పోజ్ అయ్యి ఒక్క కాన్స్టిట్యున్సీలో 75 కోట్లు స్పెండ్ చేసి అబ్బే మాకు పొలిటికల్ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ కరెక్ట్, దే బౌండ్ టు డూ దాట్. కానీ రాజకీయంగా మీరు అన్నది ఓకే, బట్ బీజేపీ ఏమన్నా ఇంటర్నల్ గా ఇది అన్నట్టు అన్నా డిఎంకే రేపొద్దున భవిష్యత్తులో జయలలిత లాంటి నాయకురాలు లేదు కాబట్టి వాళ్ళు డిపెండ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది, బీజేపీ ఎప్పుడు ఆ పాత్ర పోషిస్తుంది, పార్లమెంట్ లో ఎక్కువ సీట్ వాళ్ళు తీసుకుంటారు, ఇట్లాంటిది ఒకటి ఊహిస్తా ఉన్నారు. ఉంటుందండి ఎప్పుడు ఏ విధమైన ఇది సపోర్ట్ మనం ఏ పార్టీ నుంచి తీసుకోవాలనేది తప్పకుండా. జీవీఎల్ గారు ఏంటి తమిళనాడులో మీ యాక్షన్ ప్లాన్ ఏంటంటే అంతా కమల్నాథ్ లో కన్సర్న్ లో జరుగుతా ఉంది అనేటువంటి కథనాలు వస్తా ఉన్నాయి, బట్ మొదటి నుంచి కూడా ఏం జరుగుతుందండి? శశికళ అండ్ పార్టీని దూరం చేసే ప్రయత్నం చేశారు కొంత మీ వ్యూహాల ద్వారాని, ఇప్పుడు రెండు వర్గాలని ఏకం జరుగుతున్న ప్రయత్నం కూడా అంతా మీ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుందని. తులసిరెడ్డి గారు అంటగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు, పార్లమెంట్ సీట్లు ఎక్కువ తీసుకోవటం ఈ కాన్సెప్ట్ అయినా, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ ప్రయోగం ఏమన్నా తమిళనాడులో చేసే అవకాశం ఉందా మీరు? విజయ్ గారు అసలు కాంగ్రెస్ పార్టీ వారి కోట గురించి ఆలోచించుకుంటే బెటర్, ఎందుకంటే కాంగ్రెస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉందో వారిని మేము ఒరిస్సా లాంటి ప్రదేశాల్లో, అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా వారిని పక్కకు నెట్టేసి మేమే ప్రముఖ పార్టీగా అక్కడ ఎదగలుగుతున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి 2019 గురించి ఎటువంటి చింత లేదు. తమిళనాడులో జరుగుతున్న పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి కొంత రోల్ అంటూ ఉంటుందండి. అక్కడ ఎటువంటి ఇన్స్టెబిలిటీ ఉన్న కారణంగా ప్రభుత్వానికి సంబంధించి ఏఐడిఎంకేలో ఎవరికి సపోర్ట్ ఉన్నది అన్న కారణంగా ఆ టైంలో గవర్నర్ కొంత రోల్ వచ్చిన మాట వాస్తవమే. అంతకు మించి యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ కు తన బాధ్యతను నిర్వర్తించవలసిన అవసరం ఉన్నది త్రూ గవర్నర్ స్టెబిలిటీ కోసం. అంతకు మించి రాజకీయాల్లో మాకంటూ పెద్దగా అక్కడ ప్రెజెంట్ స్టేటస్ ప్రెజెంట్ లో లేదు.
అక్కడ ఎవరు గెలిచినా మాతోనే ఉంటారు, దానిలో దానిలో మాకు ఎటువంటి సంశయం లేదు. కాంగ్రెస్ కాంగ్రెస్ అలయన్స్ లేదండి. డిఎంకే తన చేతులు కాల్చుకున్నది కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్లి నిండా మునుగటం జరిగింది డిఎంకే. కాబట్టి డిఎంకే కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీతో ఎలక్షన్ లోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు 2019లో. సో కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీకి మాకు అలయన్స్ ఉండే అవకాశం ఉన్నది, ప్రిపోల్ అలయన్స్. లేకపోయినప్పటికీ ఏ మెజారిటీ పార్టీ అయినా బీజేపీతోనే వెళ్లవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ మా అంతటా మాకు జీవీఎల్ గారు విమర్శ మెజారిటీ వస్తుంది నమ్మకం మాకుంది. జీవీఎల్ గారు ఒక ప్రశ్న, ప్రధాన గారు అన్నట్టుగా కేసులు వాస్తవ రూపం అక్కడ డబ్బులు ఇచ్చారు దొరికారు పట్టుకున్నారని, బట్ ఒక మాట, దేశంలో ఎన్ని ఉప ఎన్నికల్లో 100 కోట్లకు తక్కువ ఖర్చు పెట్టారు, ఎన్ని ఉప ఎన్నికలు చూసాము, 50 మామూలు సాధారణ ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నాయి, ఉప ఎన్నికల్లో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఉన్నాయి. కానీ ప్రత్యేకించి మీరు కాన్సన్ట్రేట్ చేశారు అక్కడ ఒక దెబ్బ తీయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అక్కడ దాన్ని సీరియస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనే ఒక ఆరోపణ. బట్ ఓవరాల్ గా మీరు అన్నారు గవర్నర్ పాత్ర వరకే పరిమితం అవుతుంది అక్కడ కేంద్ర ప్రభుత్వ పాత్ర వరకు, కానీ అట్లా కాకుండా ఒక పార్టీగా మీరు ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఈ ఈ వర్గాలన్నీ ఏకం చేసి ఆ తర్వాత వాళ్ళని మీ హోల్డ్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కొద్దిగా ప్రాథమికంగా కొద్దిగా కనిపిస్తూ ఉంది ఆ వాతావరణం అనేది ఒక విమర్శ. విజయ్ గారు రాజకీయ యాజ్ అ పొలిటికల్, ఒకటి ప్రభుత్వం రెండవది పార్టీ, రెండింటినీ మీరు వేడివేడిగా చూడాలి. కేంద్ర ప్రభుత్వ పాత్ర ముఖ్యంగా అక్కడ పొలిటికల్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ స్టెబిలిటీ ఉందా లేదా, దానిలో గవర్నర్ యొక్క పాత్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఉన్నది. ఈ రోజున గనక మళ్ళీ ఇన్స్టెబిలిటీ రైజ్ అయితే కేంద్ర ప్రభుత్వ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఇక పార్టీ విషయానికి వస్తారా, మేము ప్రతి రాష్ట్రంలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఆ రాష్ట్రంలో ఏ పార్టీలతో ఆ పార్టీ ఏ రాజకీయ వాతావరణం నెలకొన్నదో మేము ప్రతిరోజు చూసే అవకాశం ఉన్నది. ఇన్స్టెబిలిటీ ఇన్స్టెబిలిటీ ఉంటే స్టెబిలిటీ అనే పదం వాడారు, అది అది ఎవరి బాధ్యత? ఇన్స్టెబిలిటీ ఉన్న చోట స్టెబిలిటీ తీసుకురావడానికి రాజకీయ వ్యూహాలు పన్నటం కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారంలో ఉందా? లేదు కదా. అది ఒకవేళ ఇన్స్టెబిలిటీ ఉంటే రాజ్యాంగం చట్టం ఏం చేయాలో, ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి స్టెబిలిటీ తీసుకురావడానికి ఏం చేయాలని ఒక వ్యూహం పన్నేటువంటి అధికారం కేంద్రానికి ఉందా? విజయ్ గారు, నా ఉద్దేశం ఇన్స్టెబిలిటీ కనుక ఉన్నట్టయితే అక్కడ కాన్స్టిట్యూషన్, అక్కడ స్టేట్ మస్ట్ ఫంక్షన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఈ రోజున కనుక ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ లేకపోతే గవర్నర్ ఇంటర్వెన్షన్ తప్పనిసరి. అందుకోసం మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రెండు ఏడీఎంకే వర్గాల కలయిక జరగబోతా ఉంది. ఒక మాట చెప్పండి, మీ జోరుగా ఆ కలయిక మొత్తంలో బీజేపీ పాత్ర లేదు అని మీరు చెప్తే ఈ చర్చకి ఎండబడుతుంది. ఇంకా నన్ను విజయ్ గారు, మీతో నేను ఏకీభవించను, ఎందుకంటే మీరు గత 2 రోజులుగా చూస్తున్నారు టీవీలో ఒక వర్గం ఇట్ అంటారు, ఇంకా అందరూ కలిసి లేరు, 100 మంది ఎమ్మెల్యేలు వీళ్ళతో కలవలేదంటారు. సో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదా లేదా అటువంటి డౌట్ కనుక క్రియేట్ అయినట్టయితే, పార్టీ నుంచి కనుక కొంతమంది ఎమ్మెల్యేస్ విని కనుక చెప్పినట్లయితే, ఇటువంటి చీలిక కనుక అవకాశం కలిగినట్లయితే గవర్నర్ పాత్ర తప్పనిసరి అవుతుంది. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. యాజ్ అ పార్టీ మేము పరిస్థితులు గమనిస్తున్నాము, తప్పనిసరిగా గమనిస్తాము. ఎటువైపు రాజకీయాలు మళ్ళుతున్నాయో తెలుసుకోవటం యాజ్ అ పార్టీ దక్షిణము తూర్పు మీద కాన్సన్ట్రేట్ చేశారనేది మనకు జరుగుతూనే ఉంది. బెంగాల్, ఒరిస్సా ఈ కాన్సెప్ట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మేము 1000 కళ్ళతో గమనిస్తున్నాము దేశంలో ఏ మూల్యం జరుగుతుందని, 100,000 కళ్ళతో 1,000,000,000 కళ్ళతో గమనిస్తున్నారు బీజేపీ ఎటువంటి తప్పుడు ఎత్తుగడలే వస్తుంది, ఎలాంటి లేని చోటు చేసుకుంటే ప్రయత్నిస్తుంది అన్నది బీజేపీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. బీజేపీ ఏం చేస్తుందో కూడా అందరికి తెలుస్తుంది, అందరికి అర్థమవుతుంది. ఏంటి తప్పుడు ఎత్తుగడలు వాళ్ళు? ఇప్పుడు తప్పుడు ఎత్తుగడలు అంటే వాళ్ళు ఏమైనా వేస్తే, ఇప్పుడు అక్కడ అనేక చోట్ల చూసాము మనం, ఈశాన్య రాష్ట్రాలు చూసాము, ఇక్కడ తమిళనాడులో వాళ్ళకి ఏం సంబంధం లేదు, బీజేపీకి మనుగడే లేదు, అక్కడ ఎగ్జిస్టెన్స్ లేని చోట వాళ్ళు మేము అక్కడ వ్యాపిస్తారు ప్రయత్నిస్తున్నాము అంటే ఎట్లా వ్యాపిస్తారు మీరు?
ఎలా వ్యాపిస్తారు? ప్రజల యొక్క అభిమానం పొందుతున్నారా, ఆదరణ పొందుతున్నారా, అక్కడ ఏమైనా వర్క్ చేస్తున్నారా? అక్కడ మీకు నాయకత్వం అన్ని పార్టీలు చేస్తాయి, అన్ని పార్టీలు చేస్తాయి. ఇప్పుడు మేమేదో గమనిస్తున్నాము, ఏదో పైన అంతస్తులు కూతురు గమనిస్తున్నారు, అందరు దేశ ప్రజలు గమనించట్లేదు వీళ్ళని. వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటి? వీళ్ళు కాంగ్రెస్ అడుగు చేయడంలో నడుస్తున్నారు. ఇందాక మీరు చెప్పారు, ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని, కేంద్ర ప్రభుత్వ అధికారాలను ఉపయోగించుకుని, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించుకుని, మిగతాను ఉపయోగించుకుని అక్కడ లోకల్ గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ప్రయత్నిస్తున్నారా అని మీరు అడిగితే సమాధానం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా దూకు చేసుకుంటుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే చేసింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు పూర్వం కేవలం వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. మేము ఏం చేస్తాం చేతబాటు అవుతుందని వాళ్ళు కూడా వీళ్ళు అదే కోవలు నడుస్తున్నారా? మాకేం సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం ఏం చెబుతుందో, రాజ్యాంగం ఏం చెబుతుందో దాని ప్రకారం నడుస్తారట. గవర్నర్ అక్కడ ఎవరన్నా మెజారిటీ లేదని ఎవరిని చెప్పారా? దీనికి వాళ్ళు చెప్పలా, ఈ రెండు వర్గాలు చెప్పలా, రెండు వర్గాలు కలిసిపోతే సిద్ధమవుతాయంటే గవర్నర్ రోల్ ఎలా వస్తుంది అసలు? గవర్నర్ మహారాష్ట్ర గవర్నర్ దుస్థితిలో మీరుండి గవర్నర్ హోంశాఖ కార్యదర్శిగా మరి ఆయన హయాంలో కూడా ఏమైనా ఈ ప్రభుత్వాల రద్దు దీనికి సంబంధించి ఆయన కూడా ఏమైనా సంతకాలు పెట్టారు లేదు తెలియదు. ఇప్పుడు జరుగుతుంది అంటే చట్ట ప్రకారము గవర్నరు లేకపోతే కేంద్ర జోక్యం ఎంతవరకు, బట్ బియాండ్ దట్ రాజకీయ ప్రక్రియ కూడా జరుగుతుంది. మనం అంటారు కూడా చూడండి, మనం ఏదో వాస్తవాలు మాట్లాడుకోకుండా లేదు అంతా బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుంది అనేది ఒక వాదన. లేదు మేము ఊరికే చూస్తున్నాం, మా బలాన్ని మేము పెంచుకుంటాం తప్ప వేరే బల దాంట్లో జోక్యం చేసుకోమనేది జీవీఎల్ గారు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బీజేపీకి సందర్భము ఉచితంగా ఉందని తెలిస్తే వాళ్ళకి తప్పకుండా ప్రయత్నిస్తారు. వాళ్ళు అందులో తప్పే ఉందండి. అది కాంగ్రెస్ వాళ్ళు ఫాలో అయ్యారంటే కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉండొచ్చు. అది ఎక్కడైతే వాళ్ళకి అవకాశం ఉందో ఆ అవకాశం ఉపయోగించుకుంటారు. విస్తరణ అనేటువంటి కాన్సెప్ట్ లోనే వెళ్తా ఉన్నారు. ఎప్పటికీ ప్రతి పార్టీ విస్తరణ కోసం ప్రయత్నం చేయడం అది ధర్మమే. ఇక్కడ బీజేపీ వాళ్ళు టూ మచ్ ఊహించుకుంటున్నారు. ఏదో కొత్త పిచ్చేగాడు పొద్దుడు ఉన్నట్టు వాళ్ళు టూ మచ్ ఊహించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ వచ్చింది, వాటబోట్ పంజాబ్ లో చితకబాదన్నారు ప్రజలు, గోవాలో ముఖ్యమంత్రి మంత్రివర్గము సామూహికంగా ఓడిపోయినారు. కానీ అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలా? ఏదో వాళ్ళు వచ్చేసి పైన ఉంటే ఆకాశం ఊడిపోయినట్టు, బా ఈ దేశంలో ఇంకా తమకు మించిన వాళ్ళు లేనట్టుగా, ఇదేదో పెద్ద అని ఒక టూ మచ్ ఊహించుకుంటున్నారు. కాంగ్రెస్ ఏమీ లేనట్టు, తూర్పు దక్షిణం మీద కూడా సామ్రాజ్య విస్తరణ అని చెప్పి చెప్తా ఉంది. చెప్తున్నా కదా, టూ మచ్ ఊహించుకుంటున్నారు. ఒక పార్టీ పరంగా డెఫినెట్ గా విస్తరించే ప్రయత్నం చేయొచ్చు, కానీ అది వాళ్ళు ఏదో వచ్చేసి ఇంకా ముక్త కాంగ్రెస్ ఏమన్నా వచ్చేసి అది బుద్ధి తక్కువ. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే భారత్ ముక్త భారత్ అన్నట్టే అర్థం. కాంగ్రెస్ భారత భారత జాతీయ కాంగ్రెస్, భారతదేశము, ఇది ఒక భారత రాజ్యాంగము, ఇవి ఒక పర్యాయ పదాలు. కాంగ్రెస్ లేని భారత్ కాంగ్రెస్ ముక్త భారత్ అనేది మీ నినాదం కదా. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే భారత్ ముక్త భారత్ అంటారు. కాంగ్రెస్ లేని భారత్ ఉపయోగించలేము, ఆ పరిస్థితి రాదని చెప్పని. బట్ ఒకటి మీరు ఆలోచన చేస్తున్నారు కదా, తూర్పు దక్షిణము దీని మీద విస్తరణ అని చెప్పని. జీవేల్ గారు, విజయ్ గారు, ఈ కాంగ్రెస్ పార్టీకి గొప్ప అపోహ అన్నది ఐ థింక్ ఇంకా ఈ మిథ్యా అన్నది తొలగినట్టుగా లేదు. ఒకప్పుడు ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శంకలు కొట్టుకునేవాళ్ళు. అదే పద్ధతిలో ఇప్పుడు భారత్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అపోహ ప్రజలు 2014లో 44 దించాక కూడా ఇంకా అహంకారం దిగలేదంటే ఆలోచించుకోవాలి. ఏ పార్టీ సొత్తు కాదు దేశం అన్నది, దేశానికి సంబంధించి దేశానికి పనులు మనం చేస్తేనే ప్రజలు మనల్ని అధికారంలో ఉంచుతారు. అది మనం తెలుసుకుంటే మంచిది. ఇక విస్తరణ విషయానికి వస్తే మేము అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో ఎందుకంటే కేరళలో కూడా మేము అహర్నిశలు ప్రయత్నిస్తున్నాం మా బలాన్ని పెంచుకోవటానికి. ప్రతి ఎన్నికల్లో కూడా మేము మా ఓట్ల శాతాన్ని పెంచుకోవటం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో మంచి స్థాయిలో రిజల్ట్స్ సాధిస్తామన్న నమ్మకం మాకుంది. తమిళనాడు కానివ్వండి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము అధికారంలో అలయన్స్ లో ఉన్నప్పటికీ కూడా మా బలాన్ని పెంచుకోవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ ముక్త ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడో రావటం జరిగింది అని కాంగ్రెస్ మళ్ళీ, అలాగే కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ ని పార్టీ, కాంగ్రెస్ పార్టీని వెళ్ళగొట్టడం కాదు, కాంగ్రెస్ చేసిన రాజకీయాల్ని, అవినీతి రాజకీయాల్ని వెళ్ళగొట్టడం అని. అది కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల్లో మోడీ గారి హయాంలో ఈ విషయాన్ని చూపించడం జరిగింది. అందుకే ప్రజలు మళ్ళీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో చాలా ప్రజలు హర్షించదగ్గ నిర్ణయం ఒకటి ఉంది. ఎర్రబుగ్గ రద్దు, రాష్ట్రపతి, ప్రధాని, పిఎంలు సహా అందరి వాహనాలకు వర్తింపు చేయడం, నిజంగానే రోడ్ల మీద వెళ్తా ఉంటే రంగు ఎర్ర బుగ్గలు లేకపోతే నీళ్లు బుగ్గలు ఉన్న కార్లు రావటము, సైరన్లు మోగించటము,
చట్టంలో జీవోలో ఉన్న వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు సైరన్ వేసుకుంటూ తిరిగే సంస్కృతికి చరమగీతం పలికారు. డెఫినెట్ గా అదొక స్వాధీనించాల్సిన అంశమే. పద్మనాభ గారు డెఫినెట్ గా చాలా 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 కాలం తర్వాత జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ స్టార్ట్ చేశారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తా ఉంది. ముందు కూడా జరిగింది కానీ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఈసారి ఎందుకంటే అసలు జీవోలో లేని వాళ్ళు కూడా చిన్న రాజకీయ నాయకుడు అయితే కూడా హారన్ కొట్టుకుంటా వెళ్ళడం సైరన్ కొట్టడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కాదండి, వాళ్ళు ఇంకోటి కూడా ఆలోచించవచ్చు. ప్రతి చీఫ్ మినిస్టర్ కి 12 కార్లు ఉండాలా ఎస్కార్ట్, ఇది కూడా చూడాలా. ఆఫ్టర్ ఆల్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ పర్సన్ కదా, 12 కార్లు ఏమిటండి ప్రతి సీఎం కి? 12 ఏమో మీరు అన్నట్టుగా ఎస్కార్ట్ మీరు ఒరిజినల్, బట్ తర్వాత సీఎం గానీ లేకపోతే ఇతర నాయకులు వెళ్తుంటే వాళ్ళ వెనకడితే వెళ్ళేటువంటి ఇతరత్ర నాయకులు లేకపోతే ఆ సెక్రటరీస్ వాళ్ళు దాదాపుగా మీరు చూస్తే ఒక 40 కార్లు వరకు పద్మనాభ గారు సజెషన్ చేశారు. ఇది బానే ఉంది కానీ కాన్వాయల మీద కూడా దృష్టి పెట్టాలి. ఎర్రబుగ్గ సంస్కృతి, కార్ల కాన్వాయి, ఈవెన్ గన్మెన్ సంస్కృతి, ఇష్టం వచ్చిన వాళ్ళకి వచ్చేసే గవర్నమెంట్ అవకాశం ఉంటే దానికి వై కేటగిరి కుటుంబ సభ్యులకు వీళ్ళు వచ్చి గన్మెన్ సంస్కృతి ముందు కట్ చేయాలి. మనం ప్రజల కోసము సంబితే సత్సాహం కూడా వస్తాడు, ఎప్పుడు సావాల్సింది కదా. గన్మెన్ ఉన్నది మాత్రం చంపకుండా ఉన్నారు ఇందిరా గాంధీ గారిని, గన్మెన్ కాబట్టి వాళ్ళ ఎర్రబుగ్గ సంస్కృతి పోవాలంతవరకు గన్మెన్ అనేది ఆ పరిస్థితిని బట్టి ఇవ్వటం. స్టేటస్ సింబల్ గా పెట్టుకునే జరుగుతున్న పరిణామాలు ఎర్రబుగ్గ రద్దు గాని స్వాధించాల్సిన అంశాలు డెఫినెట్ గా. ఒక రెండు విషయాలు, ఇప్పుడు మా మోడీ యొక్క నిజాయితీని గురించి కానీ చిత్తశుద్ధిని గురించి కానీ దేశానికి ఆయన సేవ చేయాలనుకోవటం కానీ దేశాన్ని ఉన్నతంగా తీసుకెళ్తా కానీ ఆయన చిత్తశుద్ధిని ఎవరికి డౌట్ లేదు. ఆయన కొన్ని కాంపిటెన్స్ కాంప్రహెన్షన్ ఎంత ఉన్నది అందరికీ డౌట్ వస్తుంది. వాళ్ళ ఆయన వాళ్ళు ఎక్కడ ఏటీఎంలో డబ్బులు దాకా ఎట్లా, బ్యాంకులకి 100,000 ఇవ్వమని అడిగితే 10,000 ఇస్తాం 15,000 ఇస్తాం బేరాడుతున్నారు. ఆయన కాంపిటెన్స్ కాంప్రహెన్షన్ అసలు ఉన్నాయా లేదా, లేకుండా ఆయన చిత్తశుద్ధి నిజాయితీని ఎవరు ఏ ఒక్కరు కూడా శంకించు. అలాగే కాంగ్రెస్ అడుగు చేయడం చాలా వరకు కాంగ్రెస్ అడుగు చేయడం నడుస్తున్నారు. కాంగ్రెస్ పూర్తి భిన్నంగా, కాంగ్రెస్ విలక్షణంగా, కాంగ్రెస్ అని విలక్షణంగా నడిచే అవకాశం ఉందా లేదా అని చూస్తున్నారు. అలాగే నిన్న మీరు పెద్ద విషయం మర్చిపోయారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఆస్తులు కానీ దాంట్లో ఒక దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఆస్తులు కూడ పెట్టడం కోసం అప్పులు చేస్తే అప్పులు వాళ్ళు కట్టాలి, ఆస్తులు ఇక్కడ ఉండిపోతాయి. ఇది అందువల్ల జీవీఎల్ గారు లేదా సూచన వచ్చింది పద్మనాభ గారు అన్నారు ఎస్కార్ట్ వాహనాలకు సంబంధించి ముఖ్యమంత్రులు లేదా ప్రధానమంత్రి వెనక ఒక 100 కార్లు 50 కార్లు వెళ్తాయి, దాని మీద గన్మెన్ల వ్యవస్థ మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని. జీవీఎల్ గారు, విజయ్ గారు వారు చెప్పిన సూచన తప్పనిసరిగా ఆ దృశ్య ఆ దిశలోనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది. కాకపోతే నాకు అవగాహన లేదు, వారు చెప్పాలి పద్మనాభ గారు ఫార్మర్ హోమ్ సెక్రటరీగా చేశారు, యూనియన్ హోమ్ సెక్రటరీగా, కొంత సెక్యూరిటీ అంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అవటం వలన అటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయగలదా అన్న క్వశ్చన్ కూడా ఒకటి నా మనసులో వస్తోంది. ఎందుకంటే సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ అవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్, అవి సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో ఏదైనా శాసనం చేసే అవకాశం ఉందా వాటి నుంచి తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, గన్మెన్ లకు సంబంధించి ఓకే, కానీ ఎస్కార్ట్ వాహనాలకు సంబంధించి మాత్రం చేయొచ్చేమో, కొద్దిగా పరిమితి మేరకు కుదించేటువంటి ఏర్పాటు ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవీఎల్ గారు. నరసింహారావు ఈరోజు ఇప్పుడే స్కోరింగ్స్ వస్తామని ప్రధాని మోడీ, గవర్నర్ గారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలిపినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఈరోజు ఆయన అనంతపురంలో ఏదో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 3 సంవత్సరాలు దాదాపుగా పూర్తవుతోంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంబంధించి ఆయన మీద పెట్టినటువంటి బాధ్యత చాలా సందర్భాలు ఆయన కూడా చెప్పారు, నా మీద నమ్మకంతో నా మీద భరోసాతో నాకు అధికారం ఇచ్చారని చెప్పి. మరి దాన్ని నిలుపుకోవాల్సినటువంటిది కూడా ఆయన మీద ఒక ఛాలెంజ్ ఉంది. తప్పకుండా వాళ్ళు ఆయన పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేద్దాం. కానీ ఒకటి, దేశవ్యాప్తంగా ఏ నాయకుడైనా సరే నాకు ఈ లక్ష్యం ఉంది, నేను ఉన్నా లేకపోయినా సరే 2025 నాటికి రాష్ట్రంలో రాష్ట్ర అగ్రగామి ఉండాలి, 2050 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా అవ్వాలి, దేశంలో అగ్రగామిగా అవ్వాలి. అసలు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న వాళ్ళు, స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్న వాళ్ళు రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి కానీ ఇంతవరకు ఒక నాయకుడు మనకు కనపడలా. ఒక లక్ష్యం, ఒక స్పష్టమైన లక్ష్యం, ఫెయిల్ అవుతారో సక్సెస్ అవుతారో వేరే విషయం, స్పష్టమైన లక్ష్యం వ్యక్తి, ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తిగా ఆయన ఇంకోసారి అభినందిద్దాం. తరఫున ముఖ్యమంత్రి గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య
మరి ఆనందాలతో ముఖ్యమంత్రి పదవి లేకుండా 100 వసంతాలు పూర్తి చేసుకోవాలి. రాజకీయాల్లో మీరు కూడా హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బహుశా చూసుంటారు, ప్రధానమంత్రులు రాష్ట్రపతుల నిర్ణయాలు కూడా కీలకమైనది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమో డెఫినెట్ గా చూపించాల్సిన పరిస్థితి, గతంలో పర్ఫార్మెన్స్ అని. బట్ ఇప్పుడు నవ ఆంధ్రప్రదేశ్ గా అమరావతి నిర్మాణం గానీ పోలవరం రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆయన కొత్త స్టేటు రెవెన్యూ డెఫిషిట్ స్టేటు, అది చాలా చాలా సమస్యలు ఆయన ముందున్నాయి. ఆయనకి వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. పద్మనాభయ్య గారు, తులసిరెడ్డి గారు, నరసింహరావు గారు, జీవిల్ గారు చర్చలో పాల్గొనందుకు ఇది ఈరోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.